ఇలా బియ్యము మీరు కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతురని చెప్పి ఉచితంగా బియ్యం ఇస్తున్న ప్రభుత్వం పువ్వుగుర్తు ప్రభుత్వం. గతంలో కిలోకు రూపాయి మీరు కట్టిరు, కిలోకు రూపాయి కేసీఆర్ కట్టిడు. 2 రూపాయల కిలో బియ్యం దేశంలో ఎక్కడ దొరికాయి? 30 రూపాయలు. 30 రూపాయలు ఎలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు ఇస్తుంది? ఒక్కసారి ఆలోచించండి, 30 రూపాయలు ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పదా, 1 రూపాయి ఇచ్చే కేసీఆర్ ప్రభుత్వం గొప్పదా? ఒక్కసారి ఆలోచించండి. ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఇవన్నీ ఇస్తున్న ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నాక ఈ గ్రామ పంచాయతీకి ప్రతి పైసా ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రోడ్ల పైసలు మోడీ ప్రభుత్వం ఇస్తున్నది, నీళ్ల పైసలు, లైట్ల పైసలు, ఫోన్ల పైసలు, మోర్ల పైసలు, కంప్యూటర్ల పైసలు, శ్మశాన వాటిక పైసలు, రైతు వేదిక పైసలు, ట్రాక్టర్ల పైసలు, బియ్యం పైసలు, బాత్రూంల పైసలు, ప్రతి పైసా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పథకాలు మనకు అందకుండా పేరు కోసం ప్రఖ్యాతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలను మోసం చేస్తాడు. అందుకే ఒక ఛాయంకునే నరేంద్ర మోడీ, ఒక ఛాయంకునే పేదోడు దేశాన్ని ఏలుతుడు కాబట్టి ఈ దేశంలో పేదల గురించి ఆలోచిస్తున్నాడు, పేదలకు అనేక పథకాలు ఆలోచిస్తున్నాడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్దోడు రాజ్యమేత్తుడు, ఒక గడీల ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతలేదు. పేదోడు పేదోడుగా ఉంటున్నాడు కానీ పెద్దోడు ఇంకా పెద్దోడుగా అవుతున్నాడు. నిన్న కాక మొన్న కరెంటు ఛార్జీలు పెంచిండు. ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ లో కరెంటు కట్టాడు కేసీఆర్. మీరన్నా ఇప్పుడు తెలియదు, ఇలా 8వ తారీఖు 1వ తారీఖు వచ్చిన తర్వాత, 1వ తారీఖు వచ్చిన తర్వాత మీ అందరి కరెంటు బిల్లు డబ్బులు అవుతాయి. 100 రూపాయల కరెంటు బిల్లులకు 200 అవుతుంది, 500 కరెంటు బిల్లు ఉంటే 1000 రూపాయలు అవుతుంది. ఎందుకు కరెంటు ఛార్జీలు పెంచినవు సార్ అంటే, నేను అప్పులైనా తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇప్పటికీ జీతాలు రాలే, పెన్షన్లు రాలే, కొత్త పెన్షన్లు ఇస్తున్నాడు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాడు. ఇలా కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినాం సార్ అంటే, అప్పుల పైన అంటాడు, పొలం కాడ ఫ్రీ ఇస్తాడు, ఇంటి కాడ రేట్లు పెంచుతాడు. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో ఫ్రీగా కరెంటు వాడతాడు. కేసీఆర్కి ఏముంటుంది? కేసీఆర్ పేదోడు అన్నా ఒక్కసారి ఆలోచించనా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో వాడే ఉచిత కరెంటును ఇలా తెలంగాణ రాష్ట్రంలో 30 గ్రామాలకు ఫ్రీగా కరెంటు ఇవ్వచ్చు. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి అన్ని మంత్రులు ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లలో ఒక్కొక్క ఫామ్ హౌస్లో 25 కనెక్షన్లున్నాయి, 30 కనెక్షన్లున్నాయి, 15 కనెక్షన్లున్నాయి. ఇలా ఫ్రీగా వాడుకుంటే ఎలా రైతులకు, సామాన్య ప్రజలకు ఎలా కరెంటు బిల్లులు వేస్తూ ప్రజల నడ్డి విస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు ఎందుకు వేస్తున్నావు సార్ అంటే, దానికి సమాధానం చెప్పలేక ఇలా పేద ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. నిన్న వేణా నిన్న తిరుగుతుండే పత్తి కల్తీ విత్తనాలు ఇచ్చిండు, కత్తి వరేస్తే ఉరేనండి రాష్ట్ర ముఖ్యమంత్రి, వరేస్తే ఉరేనవ చెప్పి పత్తి వేసుకున్నారు ఈ ప్రాంత ప్రజలు. పత్తి వేసుకుంటే నకిలీ పత్తి విత్తనాలు ఇచ్చిండు, నకిలీ పత్తి విత్తనాలు చెప్పి మీరందరూ ధర్నాలు చేశారు. మీరందరూ ధర్నా చేస్తే శాస్త్రవేత్తలు పంపిండు రాష్ట్ర ముఖ్యమంత్రి, శాస్త్రవేత్తలు చెప్పారు నకిలీ విత్తనం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటుండంటే, నకిలీ విత్తనాలు కాదు, రైతులే తప్పు చేసిరు, రైతులే కెమికల్స్ వాడిరని చెప్పి దొంగ రిపోర్ట్ ఇచ్చి కనీసం నష్టపోయిన పత్తి రైతులను అమ్ముకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లేదు, ఈ ప్రాంతంలో లేదు. ఈ ప్రాంతంలో ఇలా సీడు యాజమాన్యంతో కుమ్మక్కై రైతులకు కనీస ధర రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కనీసం రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. 7 సంవత్సరాలు నష్టపోయిన ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఆదుకునే పరిస్థితి ముఖ్యమంత్రి చేయలే. తెలంగాణ రాష్ట్రంలో రైతులు లాభాల కోసం వ్యవసాయం చేస్తలేరు, కనీసం పోయిన నష్టాన్ని పూరించుకుందాం, కుటుంబ పోషణకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేస్తారు. ఇటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చిన్న చిన్న పిల్లలను పట్టుకుపోయి కూలి పని చేస్తున్నారు, కూలి పని చేసి పసి చేతులతోని ఇలా పత్తి కూలీలుగా, పత్తి అయితే కూలీలుగా ఇలా పిల్లలను మనం చదివిపిస్తలేమంటే దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి. అందరి కారణం మన తప్పన్న, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం, కష్టపడి పేదోళ్ళు కష్టపడి యుద్ధం చేస్తే, పేదలు ప్రధానం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం. ఇవాళ శ్రీకాంతాచారి పేదోడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, అగ్గిపెట్టండి పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తిండికి లేదు శ్రీకాంత్ అచ్చారికి. ఎందుకు చచ్చిపోతున్నావు నానా అని వాళ్ళ తల్లి అడిగితే నేను చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చే తెలంగాణలో నా తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయి, నా తమ్ముళ్లకు ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి జై తెలంగాణ చెప్పి చచ్చిపోయిన వ్యక్తి శ్రీకాంత్ అచ్చారి పేదోడు. సుమన్ బాధ చాలా పేదోడు, తిండికి లేదు సుమన్. ఎదురుగా ట్రైన్ వస్తుంటే జై తెలంగాణ చేసి చచ్చిపోయిన సుమన్ చాలా పేదోడు. ఎందుకు చచ్చిపోతున్నావు సుమన్ అని అంటే నేను చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, చచ్చిపోతేనే తెలంగాణ రాష్ట్రం వస్తే నా తమ్ముళ్లకు అన్నోళ్లకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి సుమన్ చచ్చిపోయాడు. పోలీస్కి ఇస్తే రివాల్వర్ కలుసుకొని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోతున్నావు అంటే నేను చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, అందుకే ఉద్యోగాలు వస్తాయని చెప్పి. వీళ్ళందరూ పేదోలు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ ఏం త్యాగం చేసినా? కేసీఆర్ లాఠీచార్జీలు పొందినడా? కేసీఆర్ మీద కేసులున్నాయా? కేసీఆర్ బిడ్డ ఉద్యమం చేసిందా? కేసీఆర్ కొడుకు ఉద్యమం చేసిందా? పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకని ఆయన అల్లుడు ఉద్యమం చేసిందా? ఇంకోటి ఉద్యమం చేసిందా? మనము ఉద్యమం చేస్తే కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ ఇంకో చుట్టపోడు రాజ్యసభ. ఇలా మనము ఉద్యమం చేస్తే ఐదుగురు ఉద్యోగాలు చేస్తున్నారు, అనేక భూములు కబ్జా చేస్తున్నారు. ఇలా ఈ ప్రాంతంలో అనేక మంది పేదలకు గతంలో పట్టాలుండే, ఇప్పుడు పట్టాలు ఇవ్వమని చెప్పి ఇవ్వంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టాలు ఇవ్వకుండా ఆయన ఇచ్చేది కాక భూములు స్వాధీనం చేసుకొని ఎవరి పేరు మీద ఏం జాగ ఉంది, తాత పేరు ఉందా ఇంకోటి పేరు ఉందా, పట్టాలు ఎవరి పేరు మీద గ్యారంటీ లేని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇవ్వలే, దళిత బంధు ఇస్తాను ఇవ్వలే, అంబేద్కర్ విగ్రహం పెడతాను పెట్టలే, రాజ్యాంగాన్ని తిరిగి రాసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుంది కాబట్టి ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ ప్రశ్నించే పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించింది. మేము ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే మా మీద దాడులు చేస్తున్నారు, రక్తం దింద విధంగా రాళ్లతో కొడుతున్నారు. నిరుద్యోగుల కోసం ఉద్యమం చేస్తాం, నిరుద్యోగుల కోసం ఉద్యమం చేస్తాం, లాఠీ దెబ్బలు కొట్టిరు, జైల్లో కొట్టిరు మమ్మల్ని. రైతుల రుణమాఫీ కోసం ఉద్యమం చేస్తే మమ్మల్ని లాఠీ దెబ్బలతో కొట్టిరు. ఉద్యోగుల కోసం ఉద్యమం చేస్తే సాక్షాత్తు నన్నే 3 రోజుల పాటు జైలుకి పంపిరు. అనేక ఉద్యమాలు చేస్తే ఈరోజు ఇలా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే కలిసిరు వాల్మీకి బోయల పరిస్థితి ఏముందో తెలుసు. ఇలా రామాయణాన్ని రాసిన వాల్మీకి బోయలకు కనీసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి రామాయణం తెలదనుకుంటా, ముఖ్యమంత్రి నువ్వు వాల్మీకి బోయ వాల్మీకులను వాళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే, వాళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా వస్తుంది, వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ ఉంటుంది. నీ చరిత్ర మాత్రం ఇచ్చుకోవటం, ఇదే వాల్మీకి బోయ వాల్మీకులు, ఇదే బోయ వాల్మీకులేగను వాళ్ళ సమస్య నువ్వు పరిష్కరించకుంటే నీ నీచమైన చరిత్ర, నీ అవినీతి చరిత్ర, నీ కబ్జాల చరిత్ర, నీ కుటుంబ చరిత్రను ఇప్పుడున్న బోయ వాల్మీకులు నీ చరిత్రను రాస్తారు, నీ నీచమైన చరిత్రను రాబోయే తరాలకు అందించి ఇటువంటి మూర్ఖుడికి ఇటువంటి దగా కోరుకు రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండని చెప్పి నీ చరిత్రను రాబోయే తరాలకు అందించి ఒక అలర్ట్ చేసే ప్రయత్నం బోయ వాల్మీకులు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఏం చేయడన్నా అన్ని హామీలు ఇస్తాడు, ఏ హామీని నెరవేర్చాడు, పేదోలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలా పేదల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు చెప్పిన విషయాలను 2 సంవత్సరాలు మీరు ఆలోచించండి. ఇక్కడున్న అందరి మీద ఒక్కొక్కరి మీద 1 లక్ష రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్ సార్, ఒక్కొక్కరి పేరు మీద 1 లక్ష రూపాయలు అప్పు చేసిండు. ఎవరు కడతారో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ అందరిని అప్పుల పాలు చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి, అందుకే పేదల్లో రాజ్యం రావాలి. గడీలు బద్దలు కొట్టి గరీబోళ్ల రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడానికి మీరందరూ సహకరించవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.